అవకాశం ఉంటుందని ఎంతో కలలు కానీ తెలంగాణ రాష్ట్రం కొరకు అన్ని సామాజిక వర్గాలకెళ్ళి యువకులకెళ్ళి మహిళలకెళ్ళి అన్ని ప్రాంతాలకెళ్ళి కూడా సమానంగా పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే తెలంగాణల మరి ముఖ్యమంత్రి ఒక దిక్కు 10 జిల్లాలను కాస్త 33 జిల్లాలను చేయడం దాని మీదకెళ్ళి గ్రామ పంచాయతీలను కూడా చిన్న చిన్న గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి మరి ఈ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్లు ఈ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా గవర్నెన్స్ని మనం ఎంత కింది స్థాయికి తీసుకుపోతే అంత డెవలప్మెంట్ అవుతుందని ప్రకటన పలికి గ్రామ పంచాయతీలకి మొత్తం కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో విస్మరించి అసలు గత 8-9 నెలలుగా గ్రామ పంచాయతీలలో కనీసం ఫండ్ కూడా జమ చేయని దుర్మార్గమైన ప్రభుత్వం ఏదైతుందో అది టీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక మంది ప్రజానాయకులు సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ మరి బంగారు తెలంగాణల మేము కూడా నిర్మించుకుంటాం, మా వంతు కృషి చేస్తాం, మేము కూడా ఈ తెలంగాణల ముందుంటామని ముందుకొచ్చి లక్షల రూపాయలు అప్పులు చేసి మరి ముఖ్యమంత్రి చెప్పిన మాటలను నమ్మి ఇవాళ అందరు కూడా రోడ్డు పాలన పడడం జరిగింది. లక్షల రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి మరి గ్రామంలో ఉన్న డెవలప్మెంట్ వర్క్స్ అన్ని కూడా వీళ్ళు చేపట్టి శ్మశాన వాకిటలు కానీ రైతు వేదికలు కానీ రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ గుగ్గలు కానీ మరి అన్ని పనులు కూడా వాళ్ళు భుజాల మీద వేసుకొని నెత్తి మీద వేసుకొని వాళ్ళు ఇవాళ పైసలు లక్షల లక్షలు అప్పు తీసుకొచ్చి ఇవన్నీ ప్రాజెక్టులు పనులు కూడా చిన్న చిన్న స్థాయిలో వాళ్ళు చేసి ఇప్పటికీ 3-4 సంవత్సరాలు అయితే ఆ పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయకపోవడం, అసలు గ్రామ పంచాయతీలకి నిధులే పంపించకపోవడం, ఇవాళ చెప్పుకున్నంతే పేరుకి అకౌంట్లలో పైసలు తప్పితే ఆ పైసలు తీసుకునే విత్డ్రాల్ చేసే పరిస్థితి లేదు. సర్పంచులకి సెంటర్కి వెళ్ళి వచ్చిన ఫండ్స్ కూడా సర్పంచులకి బిల్స్ అక్కడ ఇవ్వకపోవడం,